తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనాడు పత్రికా అధినేత రామోజీరావుని కలవడం వెనక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి భాష అని చెప్తున్నారు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసేటువంటి శ్రేణులు సోషల్ మీడియాలో ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాయి వైసీపీ వాళ్ళకి ఇప్పుడు రండి సింహాన్ని పిలిపించారు రామోజీరావు ఇప్పుడు ఆ మీ డ్రామాలు ఎలక్షన్ దగ్గరికి వచ్చిందని వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళేమో ఇది జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఆడుతున్నటువంటి డ్రామా ఒక రకమైన కుట్ర అని మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతున్నారు తప్ప ఎవరు కూడా కాంగ్రెస్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ నుంచి కావచ్చు బీజేపీ తెలంగాణ బీజేపీ తెలంగాణ బీఆర్ఎస్ వీళ్ళెవరు అసలు ఈ అంశాన్నే పట్టించుకోవట్ల తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి తెలంగాణలో ఉన్నటువంటి ఒక పత్రికాధినేతను కలిస్తే అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించే అని అంత తేలికపాటి అంశంగా మారిపోయింది మేబీ వాళ్ళు తెలంగాణ రాజకీయం మాట్లాడుకున్నా కూడా ఎట్లా ఉంది ఏంటి అనేది తప్ప పర్టికులర్గా ఏదో ఒక అంశం గురించి మాత్రం పనిగట్టుకుని కలిసినటువంటి పరిస్థితి లేదు అనే మాట వినిపిస్తోంది అయితే రామోజీరావు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిలిపించుకున్నారు ఆయన ఈయన కూడా వెళ్ళారు అనే మాటలు వినిపిస్తున్న ఈ నేపథ్యంలో వైసీపీ వైపు నుంచి ఒక వెర్షన్ వైరల్ అవుతోంది ఆ వెర్షన్ గురించి మాత్రం మనం మాట్లాడుకుందాం ఇది నేను చెప్తుంది కాదు వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ మీటింగ్ గురించి వైసీపీ వాళ్ళ దృష్టిలో ఇది నిజం ఏంటంటే క కేసీఆర్ గతంలో రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన తర్వాత పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించిన ఫినాన్షియల్స్ అన్ని కట్ చేశారు ఫినాన్షియల్ సోర్సెస్ కట్ చేశారు అట్లాగే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఫినాన్షియల్ సోర్సెస్ అన్ని ఫ్రీ ఫ్లో అయ్యేలా చూసుకున్నారు కేసీఆర్ అనేటువంటి రూమర్ కావచ్చు అపవాదం కావచ్చు ఇవన్నీ అప్పట్లోనే మనకు గట్టిగా వినిపించాయి సేమ్ అట్లాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డికి ఫ్రీ ఫ్లోగా ఉండే రెవెన్యూ సోర్సెస్ ఫినాన్షియల్ సోర్సెస్ అంటే ఎలక్షన్ టైంకి వాళ్ళంత డబ్బు కావాల్సి ఉంటుంది ఆ డబ్బంతా హైదరాబాద్లో జగన్కి సంబంధించిన వాళ్ళ నుంచి వస్తుంది జగన్కి చంద్రబాబుకి సంబంధించిన వాళ్ళ నుంచి వస్తుంది చంద్రబాబుకి అనే డిస్కషన్ పాయింట్ నడుస్తూ ఉంటుంది చాలా వరకు అది నిజం కూడా సో ఇట్లాంటి ఫ్రీ ఫ్లో ఏదైతే జగన్కి ఇన్నాళ్ళు కేసీఆర్ ఇచ్చారో వాటిని ఎలక్షన్ టైంలో గట్టిగా అడ్డుకట్టగనక వేయగలిగితే ఏపీలో జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడం తేలిక అవుతుంది అట్లాగే చంద్రబాబుకు సంబంధించినటువంటి ఫినాన్షియల్ సోర్సెస్ని అప్పట్లో కేసీఆర్ ఎలవ్ చేసినట్టుగా ఫ్రీ ఫ్లో ఎలవ్ చేయగలిగితే ఖచ్చితంగా అది కలిసి వస్తుంది ఏపీలో చంద్రబాబుకి అని ఈ ఇన్ఫర్మేషన్ ఎవరెవరు వద్ద నుంచి జగన్కి కానీ చంద్రబాబుకి కానీ ఈ రెవెన్యూ సోర్సెస్ ఉన్నాయి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఫినాన్షియల్ సోర్సెస్ ఉన్నాయి అని లిస్ట్ని కావచ్చు వాళ్ళ యొక్క డీటెయిల్స్ కావచ్చు రామోజీరావు రేవంత్ రెడ్డికి ఇచ్చారని అందువల్లే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ నడిచిందని అందుకే వీళ్ళు ఇంత సడన్గా మీట్ అయ్యారు అని వైసీపీ పార్టీ నుంచి ఈ రకమైనటువంటి డిస్కషన్ నడుస్తుంది అంతా కూడా ఒక రూమర్ దీంట్లో ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు నా ఉద్దేశం కూడా కాదు ఇది జస్ట్ వైసీపీ వాళ్ళు ఇస్తున్నటువంటి లీడ్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో టీడీపీ వాళ్ళు వచ్చేసరికి ఒక్క నార్మల్ మీట్ ఇది దీన్ని చూసే మీరు ఇంత భయపడుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు ఓటమికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇట్లా భయపడుతున్నారు అందుకే మీరు ఇట్లా అంటున్నారు అందుకే మీరు ఇట్లా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు తప్ప నిజంగా వీళ్ళ మీటింగ్లో అంత ప్రాధాన్యత ఉంటే వీళ్ళంత డైరెక్ట్గా ఎందుకు మీట్ అవుతారు ప్రపంచానికి తెలిసేలాగా అనే వాళ్ళు కూడా లేకపోలేదు సో ఈ మీటింగ్ని నిజంగా వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టు జరుగుతుందా టీడీపీ వాళ్ళు చెప్తున్నట్టు నార్మల్ మీట్ అయింది అనేది మీరు కామెంట్లో మీ అభిప్రాయం రాయండి